హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మన సంధ్యా రూపేష్ ఫ్యామిలీ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. మన హిందూ సాంప్రదాయంలో గోమాతని సకల దేవతా స్వరూపంగా భావిస్తాము. ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ అన్నవి పాడి పంటలకు సంబంధించిన పండుగలు. అంతటి ప్రాముఖ్యత గల గోమాత నుంచి లభించే ఆవు పేడని మనం ఎలా వినియోగించుకోవాలి? కనుమరుగవుతున్న మన సాంప్రదాయాలను వ్యూవర్స్కి తెలియచేయాలన్నదే ఈ చిన్న ప్రయత్నం. ఈ సంక్రాంతి పండుగ రోజులలో మనకు ముగ్గును పెట్టుకోవడం అన్నది పొద్దు పొడవక ముందే, అంటే 3 గంటల నుంచే మొదలవుతుంది. ముందుగా వాకిలిని శుభ్రపరిచి కడిగి ఉంచుకోవాలి. ఇలా వాకిలిని శుభ్రపరచుకున్న తర్వాత మట్టి ఉన్న ప్రాంతంలో పేడ కల్లాపిని చల్లుకోవాలి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కల్లాపిని తయారు చేసుకోవడానికి మనకు కావలసినది ముఖ్యంగా స్వచ్ఛమైన ఆవు పేడ. ఆవు పేడకి తగినంత నీటిని కలుపుకొని కల్లాపిని తయారు చేసుకోవాలి. పూర్వకాలంలో మన పెద్దవారు ఇంటినంతా కూడా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టుకునేవారు. చూడ్డానికి ఎంత కలగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలా ఆవు పేడతో అలకడం వలన ఇంట్లో క్రిమికీటకాలన్నవి దరి చేరకుండా ఉండేవి, అలాగే ఆరోగ్యం కూడా మంచిగా ఉండేది. ఇప్పుడు కలుపుకున్న కల్లాపిని మనం ఒక మగ్లోకి తీసుకొని చక్కగా నేలంతా కూడా చల్లుకోవాలి. ముఖ్యంగా మన పల్లెటూర్లను చూసినట్లయితే ఇప్పటికి కూడా ధనుర్మాసం అంతా కూడా ఈ పద్ధతినే అవలంబిస్తారు. భోగి రోజున తెల్లవారుజామునే ఇలా ముగ్గులు పెట్టుకొని రంగులను అద్ది మన వాకిళ్లను అందంగా అలంకరించుకుంటాము. భోగి పండుగ రోజున ముఖ్యంగా భోగి కుండలు అలాగే చెరుకు గడలతో మన ముగ్గులు పెట్టుకుంటాము. ఈ ముగ్గును పెట్టుకోవడంలో కూడా అంతరార్థం ఏంటంటే, భోగి కుండలో నుంచి ఆ పాలు పొంగుతున్నట్లే మన జీవితంలో కూడా అంతా మంచి జరగాలని సంకేతం. ఇక చెరుకు కూడా బాగా పండే సమయం ఏంటంటే ఈ సంక్రాంతే. అందులోనూ అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి ఈ చెరుకు గడలు. ముగ్గు అంటేనే లక్ష్మీదేవి. అంతటి మంగళకరమైన ముగ్గులను ఇలా అలంకరించుకోవడం వలన లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. ఇక ఆవు పేడ విషయానికి వస్తే, ఆవు పేడలో మంచి బ్యాక్టీరియా ఉంటుందని మన పెద్దలే కాకుండా శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆవు పేడతో చల్లి ముగ్గును పెట్టుకుంటే ఎంత కలగా ఉందో. మారుతున్న టెక్నాలజీతో పాటు మన సాంప్రదాయాలను మన భావితరాలకు కూడా అందించాలన్నదే ఈ చిన్న ప్రయత్నం. భోగి రోజున 4 గంటల సమయంలోనే ఇలా భోగి మంటలు పెట్టడం మన పల్లెటూర్లలో చూస్తుంటాము. భోగి మంటలలోని అంతరార్థం చూసినట్లయితే, ఆరోగ్యపరంగానే కాకుండా ఆ మంటలలో చెడంతా కూడా ఆహుతై మన జీవితంలో అన్నీ కూడా మంచి రోజులు రావాలన్నదే దీనికి సంకేతం. రంగురంగుల ముగ్గులను పెట్టి అందులో ఖచ్చితంగా గొబ్బెమ్మను పెట్టడం మన సాంప్రదాయం. మన ఇంటి వాకిట్లో పెట్టుకున్న ముగ్గుపై గొబ్బెమ్మను పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించి పువ్వులను సమర్పించి దీపాన్ని వెలిగించుకోవడం అన్నది మన ఆచారంగా వస్తున్నది. గొబ్బెమ్మని గౌరీదేవిగా భావించే ఆచారం మనది. చూశారు కదా, ఆవు పేడతో కల్లాపి, గొబ్బెమ్మ, రంగురంగుల ముగ్గులు, నులివెచ్చని భోగిమంటలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ భోగి పండుగ భోగభాగ్యాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.